ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జుట్టు రాలుతుంది, చుండ్రు ఇబ్బంది పడుతుంది, తల నెరుస్తుంది, ఇలా కేశ సంబంధ సమస్యలు ఈ రోజుల్లో చాలామందిని ఏదో ఒక రూపంలో బాధిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మన జీవన విధానంలో మార్పులు, నిర్లక్ష్యం, కేశ సంరక్షణపై అవగాహన లేకపోవటం కూడా ఈ సమస్యలు మరింత పెరుగుతున్నాయి. అయితే వీటిలో చాలా మటుకు మనం సొంతంగానే నివారించుకోవచ్చు. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఈ మధ్య నన్ను ఎక్కువగా హెయిర్ సమస్యల గురించి ఎక్కువ వీడియోలు చేయమని అడుగుతున్నారు. అయితే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ హోమ్ రెమెడీస్ తయారు చేసుకోలేని వారు, అలాగే టీనేజర్స్, హాస్టల్లో ఉండే స్టూడెంట్స్, అలాగే బ్యాచిలర్స్, చిన్నపిల్లలున్న తల్లులు కానీ ఇలాంటి హోమ్ రెమెడీస్ పాటించడం కొద్దిగా కష్టమవుతుంది, ఈజీగా వాడటానికి ఏదైనా ఒక మంచి హెయిర్ ఆయిల్ని సజెస్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాంటి వారందరికీ ఈరోజు నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ గురించి ఈ వీడియోలో నేను మీకు సజెస్ట్ చేస్తాను. మరి వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా నొక్కండి. ఫ్రెండ్స్, సైంటిఫిక్గా హెయిర్ అనేది రోజులో 50 నుంచి 100 వరకు రాలిపోతూ ఉంటాయి. ఇవి మరింత పెరిగినా, విపరీతంగా రాలుతున్నా వెంటనే మీరు అది సీరియస్ ప్రాబ్లం అని ఆలోచించాలి. ముఖ్యంగా థైరాయిడ్, పీసీఓడి వంటివి కొన్నిసార్లు పోషక లోపాలు ఇందుకు కారణం కూడా కావచ్చు. అలాగే టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలు వచ్చినా కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోతాయి. అలాగే వాతావరణంలో వస్తున్న మార్పులు కూడా మన జుట్టు మీద బాగా ప్రభావితం అవుతుంది. ఫలితంగా జుట్టు కుదుళ్ళు బలహీనమయ్యి రాలిపోతున్నాయి. ముఖ్యంగా చాలామందికి తలలో విపరీతంగా దురద పెడుతూ ఉంటుంది. ఇందుకు చుండ్రు కూడా కారణం. ఫ్రెండ్స్, నేను మీకు ఏదైనా బెస్ట్ మాత్రమే సజెస్ట్ చేస్తాను. నేను వాడి రిజల్ట్స్ ఉంటేనే మీకు చూపిస్తానని మీకు తెలుసు. అలాంటి వాటిలో ఈ నేచర్ ష్యూర్ జోంక్ టెయిల్ ఆయిల్ అనేది కూడా చాలా మంచి హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ పర్సనల్గా నాకు చాలా నచ్చింది. నేను ఈ మధ్య వాడిన హెయిర్ ఆయిల్స్లో ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇది 100% న్యాచురల్ అండ్ ఆయుర్వేదిక్, కాబట్టి ఇది మనం ఇంట్లో తయారు చేసుకుని న్యాచురల్ హెయిర్ ఆయిల్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నేచర్ ష్యూర్ జోంక్ ఆయిల్ అనేది మన హెయిర్ లాస్కి, డాండ్రఫ్కి, అలాగే బట్టతల లాంటి సమస్యలకి ఒక మంచి థెరపీ అని చెప్పుకోవచ్చు. ఇది ఆయిల్ అని చెప్పడం కన్నా మన జుట్టు సమస్యలకి ఇది ఒక మంచి థెరపీ అని చెప్పుకోవచ్చు. దీని మీద మీరు GMP సర్టిఫైడ్ మార్క్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది 100% ఆయుర్వేదిక్, అలాగే న్యాచురల్. కాబట్టి ఈ హెయిర్ ఆయిల్ని మనం హ్యాపీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా యూజ్ చేయొచ్చు. అంతలా ఈ హెయిర్ ఆయిల్లో ఏముంది అంటే ఫ్రెండ్స్, ఇది ఒక లీచ్ ఆయిల్. లీచ్ అనగానే మీలో కొంతమందికి లీచ్ అంటే ఏంటో అర్థమై ఉంటుంది. జలగ, అవును, మనం పొలాల్లో ఎక్కువగా జలగలను చూస్తూ ఉంటాం కదా, ఇవి రక్తాన్ని పీలుస్తూ ఉంటాయి. అయితే మీరు జలగ పేరు వినగానే భయపడకండి, ఈ ఆయిల్లో జలగల్ని కలపరు. జలగల సాల్వియా అంటే జలగలు ఒక రకమైన లాలజలాన్ని ఉత్పత్తి చేస్తాయి, ఆ లాలజలాన్ని ఈ ఆయిల్లో కలుపుతారు. ఫ్రెండ్స్, జలగలతో వైద్యం అనేది కొత్త విషయమేమి కాదు. మన ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్ల సంవత్సరాల నుంచి జలగలతో వైద్యం చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఆయుర్వేదంలో ఈ లీచ్ థెరపీని ఎన్నో ఏళ్లుగా వాడుతున్నారు. మనిషి నుంచి చెడు రక్తం తీయటానికి ఆయుర్వేదంలో చాలా రకాల వైద్యాలున్నాయి. అయితే అన్నిటిలోకెల్లా ఉత్తమమైనది, తేలికైనది ఈ లీచ్ థెరపీ. దీన్ని ఆయుర్వేద వైద్య భాషలో జలవుక వైద్యం అని కూడా అంటారు. ఈ లీచ్ థెరపీ అనేది ఎన్నో అద్భుతాలని చేస్తుంది. ఒకటి రెండు కాదు, జలగలు అన్ని రకాల చర్మ వ్యాధుల్ని, జుట్టుకు సంబంధించిన సమస్యలు తగ్గిస్తుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఎందుకంటే రక్త ప్రసరణ సరిగా జరగకపోవటం వలన, చెడు రక్తం వలన వచ్చే జబ్బులన్నిటికీ కూడా ఈ జలగల వైద్యం అనేది మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే మనలో చాలామందికి ఈ లీచ్ థెరపీ తెలియకపోవటం ఒక దురదృష్టమనే చెప్పుకోవచ్చు. ఈ లీచ్ థెరపీతో అన్ని రకాల చర్మ వ్యాధులు, రక్త సంబంధిత వ్యాధులన్నిటినీ తగ్గించుకోవచ్చు. సోరియాసిస్, మొటిమలు, మధుమేహం వల్ల వచ్చే పుండ్లు, బోదకాలు, గడ్డలు, అలాగే బట్టతల మీద వెంట్రుకలు మొలిపించటం, ఇలా అన్ని రకాల జబ్బులు ఈ లీచ్ థెరపీతో మాయమవుతాయి. ఫ్రెండ్స్, అయితే ఈ లీచ్ ఆయిల్కి కానీ లీచ్ థెరపీకి కానీ అన్ని రకాల జలగల్ని వాడరు. కొన్ని ప్రత్యేక జాతి జలగల్ని మాత్రమే ఈ వైద్యానికి వాడుతూ ఉంటారు. ఎందుకంటే జలగల్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి పాయిజన్, రెండోది నాన్ పాయిజన్.
పాయిజన్ జలగలకు వెంట్రుకలు ఉంటాయి. ఇవి వైద్యానికి పనికిరావు. అయితే ఇలాంటి మెడిసిన్స్ కోసం ఎంపిక చేసుకునే జలగల్ని ముందుగా శుభ్రం చేస్తారు. ఎందుకంటే అప్పటి వరకు అది రకరకాల జంతువుల రక్తాన్ని పీల్చుకొని ఉంటుంది కాబట్టి ముందుగా శుద్ధి చేసి వాటి నుంచి దాని సాల్వియాని సేకరిస్తారు. ఆ సాల్వియాని ఉపయోగించి తయారు చేసిన ఆయిల్ ఈ లీచ్ ఆయిల్. అలాంటి గ్రేట్ ప్రాసెస్ని ఈ ఆయిల్లో మనందరికీ అందుబాటులోకి రావటం మనకొక అదృష్టమని చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, అసలు బట్టతల రావటానికి కానీ జుట్టు ఊడిపోవటానికి కానీ ప్రధాన కారణం మన జుట్టు కింద ఉండే సూక్ష్మమైన రక్తనాళాలు ఇనాక్టివ్ అయిపోతూ ఉంటాయి. అంటే అవి మూసుకుపోతాయి. అయితే ఈ ఆయిల్ని మీరు ప్రతిరోజు వాడటం వలన మీ రక్తనాళాల్లో సమస్య ఏర్పడితే ఆ సమస్యని పరిష్కరించి ఆ రంధ్రాలని యాక్టివ్ చేస్తుంది. దీని మూలంగా మీకు మళ్ళీ తిరిగి జుట్టు మొలిచేలా చేస్తుంది. ఈ ఆయిల్ అనేది చాలా సింపుల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఆయిల్ స్మెల్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు పగలు కన్నా రాత్రి సమయంలో, రాత్రి నిద్రపోయే ముందుగా కొద్దిగా అప్లై చేసుకొని మీ రూట్స్ మీ తల మీద ఉన్న కుదుళ్లకు బాగా పట్టించి కొద్దిసేపు మసాజ్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు మీ చేతి వేలతో సున్నితంగా మసాజ్ చేసుకోండి. తరువాత మీరు రాత్రంతా అలాగే ఉంచేసుకోండి. ఉదయాన్నే లెగిచి మీరు కొద్దిగా గోరువెచ్చని నీటితో మీ జుట్టుని హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ హెయిర్ ఆయిల్ అనేది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మన జుట్టు కణజాలాల ఉత్పత్తికి బాగా తోడ్పడుతుంది. ఫ్రెండ్స్, జుట్టును ఆరోగ్యంగానే కాదు అందంగా కనిపించేలా చేయాలి అంటే ఈ హెయిర్ ఆయిల్ని తప్పకుండా వాడండి. ఈ హెయిర్ ఆయిల్ జుట్టు రాలే సమస్యనే కాదు, చుండ్రును కూడా నివారిస్తుంది. తలలో ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గేలా చేస్తుంది. కాబట్టి జుట్టు చిట్లిపోవటం, డాండ్రఫ్తో బాధపడేవారు, అలాగే జుట్టు బాగా ఊడిపోతుంది అనుకునేవారు, అలాగే బట్టతల సమస్యతో బాధపడేవారు ఈ హెయిర్ ఆయిల్ని తప్పకుండా వాడవచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ ఆయిల్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు లింక్ను కనుక క్లిక్ చేస్తే ఈ ఆయిల్ గురించి మిగతా వివరాలు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి.